మర్డర్ చేయడానికి స్కెచ్ అని ఇప్పటికీ నేను అనుకోను. సంథింగ్ ఏదో ఒకటి హడావిడి అంటే, ఇప్పుడు వీళ్ళు అన్న భాష, వీళ్ళు వాడినటువంటి పదజాలం చూస్తే రెండు ఆస్పెక్ట్లో కనబడుతుంది. ఒకటి, చంద్రబాబు మీద అప్పట్లో దాడి జరిగింది నందిగాంలో, కాళ్ళేశారు చీకట్లో వేస్తే అది వైసీపీ వాళ్ళేనని నేనేమో పత్రికలు రాసిన, ఈవెన్ చంద్రబాబు కూడా అన్నారు. అదే సందర్భంలో తెలుగుదేశం వాళ్ళు వేసారంటూ వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. కానీ ఇంత గాయం అవ్వలేదు. అదే అంటే మధ్యలోనే వాళ్ళకి ఆయనకి సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి, టైట్గా జడ్కేడిగిరి సెక్యూరిటీ కాబట్టి ఆపగలిగారు. అంటే ఆయన సెక్యూరిటీ ఇన్ఛార్జికి తగిలింది గాయం, గట్టిగా కాపాడుకొచ్చాడు కాబట్టి. కాబట్టి అది మేజర్ ఇన్సిడెంట్ అంతే. అప్పుడు వాళ్ళు అన్నది, ఇప్పుడు వీళ్లలో కడుపు రగిలినటువంటి నాయకుడు ఎవరో ఆ కసి తీర్చుకోవాలనుకున్నట్టున్నారు. ఎందుకంటే ఇప్పుడు నిన్న బొండవమ్మ వాడిన భాష కానీ, అది ఏమన్నాడు, ఫస్ట్ ఏదో ఇది పోయింది 300 రూపాయల మందు గురించి అన్నాడు, తర్వాత అంటే అతనికి తెలిసినే జరిగింది దాడి. ఇంతవరకు మనం అనుకున్నది ఏంటంటే అతనికి తెలియకుండా జరుగుంటుంది అన్నటువంటి, కానీ తెలిసినే జరిగింది దాడి అన్నది అర్థమవుతుంది ఈ రెండు పరిణామాలు చూస్తే. తెలిసి జరిగింది ఒక పాయింట్, అతన్ని ప్రేరేపితంతో జరిగిందా లేదా అనేది కీలక పాయింట్. తెలిసి జరగడం అంటే ప్రేరేపణమైన కిందకే వస్తుంది కదా, తెలియకుండా.